నమస్తే ఏ బిఎమ్ త్రీ మినిట్స్కి స్వాగతం కరోనా సెకండ్ వేవ్ విలయ తాండవం చేస్తోంది అని చెప్పాలి కరోనా ఫస్ట్ వేవ్తో పోలిస్తే సెకండ్ వేవ్లో రెట్టింపు సంఖ్యలో కేసులు నమోదవుతున్న పరిస్థితి మొన్నటి వరకు లక్ష దాటితేనే వామ్మో అనుకున్నాం కానీ ఇప్పుడు రెండు లక్షలు పైబడి దేశవ్యాప్తంగా కేసులు నమోదవుతున్న పరిస్థితి నెలకొంది మొన్నటి వరకు మహారాష్ట్ర మాత్రమే అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి అనుకున్న పరిస్థితి కానీ ఇప్పుడు మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ ఢిల్లీ ఎక్కడా కూడా తేడా లేకుండా ప్రతి చోట అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి ఫస్ట్ వేవ్తో పోలిస్తే తెలంగాణలో కూడా ఈరోజు నాలుగు వేలకు పైచీలకు కేసులు నమోదైన పరిస్థితి కనిపిస్తోంది సో ఫస్ట్ వేవ్లో ఇంతటి కేసులు నమోదు కాలేదు కానీ ఫస్ట్ వేవ్లో ఉన్న జాగ్రత్తలు సెకండ్ వేవ్లో లేదనే చెప్పాలి ప్రజల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది అయితే కరోనా ఫస్ట్ వేవ్లో దగ్గు జ్వరం జలుబు ఈ మూడు మూడిట్లో ఏదొచ్చినా కూడా తొందరగా సెంటర్లకు వెళ్ళి పరీక్షలు చేయించుకొని కరోనా పాజిటివ్ వస్తే హోమ్ ఐసోలేషన్లో ఉండడమో లేకపోతే హాస్పిటల్స్లో ఉండడమో మొత్తం మీద క్వారంటైన్ జీవితం గడిపిన రోజులు అయితే ఉన్నాయి కరోనా పాజిటివ్ వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా పారాసెటమాల్ ట్యాబ్లెట్ వాడడం యాంటీబయాటిక్స్ వాడడం యాంటీవైరల్ టాబ్లెట్స్ వాడడం అలాగే మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్ తీసుకోవడం మనం చూసాం డాక్టర్స్ కూడా చాలా వరకు ఇవే పేషెంట్లకి సిఫార్సు చేసిన పరిస్థితి అయితే ఉంది చాలా వరకు ఈ లక్షణాలు లేని వారు కూడా డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ ఉన్నా లేకపోయినా పారాసెటమాల్ ట్యాబ్లెట్స్ అయితే చాలా వరకు యూజ్ చేసిన పరిస్థితి మనం ఫస్ట్ వేవ్లో చూసాం అయితే ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది చాలా మంది పారాసెటమాల్ ట్యాబ్లెట్స్ కొనుగోలు చేయడంతో పారాసెటమాల్ ట్యాబ్లెట్కి గిరాకీ ఏర్పడింది అని చెప్పాలి కేవలం పారాసెటమాలే కాదు పారాసెటమాల్ అజిత్రోమైసిన్ అలాగే డాక్సీసైక్లిన్ లెనోసిట్రజిన్ మాంటిలోకోస్ట్ ఈ ట్యాబ్లెట్స్ కూడా చాలామంది వాడుతున్నారు అండ్ డాక్టర్స్ కూడా ఈ ని సిఫార్సు చేస్తున్నారు సో వీటి వల్ల ఈ ట్యాబ్లెట్స్కి గిరాకీ ఏర్పడింది అని చెప్పాలి ముఖ్యంగా కి చాలా గిరాకీ ఏర్పడింది సో ఈ నేపథ్యంలో ఫార్మా కంపెనీలన్నీ కూడా మెడిసిన్స్ని ఉత్పత్తి చేసే పనిలో పడ్డాయి అని చెప్పాలి ఇక హైదరాబాద్ వేదిక కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న గ్రాన్యూల్స్ భారతీయ పారాసెటమాల్ తయారీ రంగంలో అగ్రగామిగా ఉంది సో ఈ కంపెనీ ప్రస్తుతం పారాసెటమాల్ ఉత్పత్తి చేసే పనిలో పడింది ఇవే కాకుండా డాక్టర్ రెడ్డిస్ అలాగే అరవిందో ఫార్మా కూడా ఔషధాలు యాంటీబయాటిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తయారు చేసే పనులు అయితే పడ్డాయి అయితే కోవిడ్ నైన్టీన్ లక్షణాలు ఉన్నవాళ్ళు కోవిడ్ నైన్టీన్ పాజిటివ్ వచ్చిన వారు మోస్తరు నుంచి మధ్యస్థ లక్షణాలు ఎవరికైతే ఉన్నాయో ప్రభావం ఎవరికైతే ఉందో వాళ్ళకి పావి ఫిరవిన్ ట్యాబ్లెట్ అయితే ఇచ్చేవారు మెడిసిన్ ఇచ్చేవారు అయితే కరోనా ఫస్ట్ వేవ్లో ఇది చాలా వరకు చాలామందికి డాక్టర్స్ సిఫార్సు చేశారు చాలా వరకు అప్పుడు గిరాకీ ఉండేది ఈ ట్యాబ్లెట్కి అయితే ఆ మధ్య కాలంలో కోవిడ్ కొంచెం తగ్గుముఖం పట్టింది అన్న నేపథ్యంలో ఈ ట్యాబ్లెట్ కొనుగోలు చేయడం వాడడం తగ్గించేసేసరికి ఔషధ కంపెనీలు కూడా దీనిని ఉత్పత్తి చేయడం ఆపేశాయి సో మళ్ళీ ఇప్పుడు కోవిడ్ నైన్టీన్ విశ్వరూపం చూపిస్తున్న తరుణంలో పావి పిరమిన్ తయారీ కూడా ఈ ఔషధ కంపెనీలు చాలా వరకు తయారీ మీద దృష్టి కేంద్రీకరించాయి ఇంకొకటి ఏంటంటే కోవిడ్ నైన్టీన్లో సంజీవనిగా చెప్పుకోవాలి కోవిడ్ నైన్టీన్ సోకిన వ్యక్తులకి రెమిడెసివిర్ ఇంజెక్షన్ సో ఇది కూడా ప్రస్తుతం అందుబాటులో లేకుండా అయిపోయింది చాలా తక్కువ సంఖ్యలో వల్ల దీనికి కూడా గిరాకీ బాగా ఏర్పడింది కాబట్టి ఇది కూడా తయారు చేసే పనిలో పడ్డాయి ఫార్మా కంపెనీలు అన్నీ కూడా అని చెప్పాలి సో మొత్తం మీద కోవిడ్ నైన్టీన్ తాండవం చేస్తున్న క్రమంలో మెడిసిన్స్కి అయితే చాలా గిరాకీ ఏర్పడింది అందులోనూ పారాసిటమాల్కి చాలా ఎక్కువ గిరాకీ ఏర్పడింది అని చెప్పాలి కానీ మీకు లక్షణాలు ఉన్నా లేకపోయినా అనుమానం ఉంటే మాత్రం డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడం టెస్ట్ చేయించుకోవడం పాజిటివ్ వచ్చిన తర్వాత డాక్టర్ల సిఫార్సు మేరకు ట్యాబ్లెట్స్ తీసుకోవడం మంచిదని మాత్రమే సూచిస్తున్నారు మీకు పాజిటివ్ వచ్చిందా రాలేదా అని అనుమానం ఉన్నా లేకపోయినా ప్రిస్క్రిప్షన్ లేకుండా ట్యాబ్లెట్స్ అయితే తీసుకోవద్దు అని చెప్పి చాలామంది సూచిస్తున్నారు ఇది వాళ్ళ టాపిక్ చూస్తూనే ఉండండి ఏబిఎన్